ఇక్కడ ఇక్కడ ఆ రండి ఏమిటి ఈ బోర్డు చూసి ఆశ్చర్యపోతున్నారా అవును జనరల్ గా బ్రహ్మచారులకు ఇవ్వమని కదా పెడతారు మీరేం కంగారు పడకండి వివి నరసింహం అంటే వీర వెంకట నరసింహం సామాన్యుడు కాదు ఈ బోర్డు పెట్టి ఇద్దరు కూతుర్ల పెళ్ళిళ్ళు పావలా ఖర్చు లేకుండా చేసి పడేశాడు రండి అదెలా ఏముందండి ఈయనకు ముగ్గురు కూతుర్లండి మొదటి బ్రహ్మచారి అద్దెకొచ్చి పెద్ద కూతురు లేపుకెళ్ళిపోయాడు రెండోసారి వచ్చిన బ్రహ్మచారిని రెండో కూతురు లేపుకెళ్ళిపోయింది ఇంకో కూతురుంది ఇంకో బ్రహ్మచారి కోసం ఎదురు చూస్తుంది నీకేం పర్లేదండి మీకు పెళ్ళైంది పిల్లాడు ఉన్నాడు గేట్ క్లోజ్ ఆయనే ఈ ఇంటి ఓనర్ ఎవరది అద్దెంటి కోసమేనా అవును సార్ మంచి అద్దెలు చూపించను మా సార్ అడిగితే తీసుకొచ్చాను ఎంత బాగున్నాడో ఇది పాప అని నాకు అర్థమైపోయింది సార్ కొంచెం పెద్ద సైజు ఉన్న మీ చిన్న అమ్మాయి ఎవరో కుమ్మకర్లాడు కుర్ర వచ్చి లేవదీసిపోతాడు పళ్ళు రాలిపోతాయి ఇది పాప అని నా భార్య నా పెళ్ళం నా కర్మపత్ని నీ పేరేమిటి రామకృష్ణ నువ్వు భలేగున్నావు నీ మీసాలైతే మరీను పరాయి మొగాడి కనిపిస్తే చాలు దీనికి పరాయి వాడిని పట్టుకుని నీ మీసాలు బాగున్నాయి గడ్డాలు బాగున్నాయంటే ఒళ్ళు మండుకొస్తుంది నేనేమైనా ఛాతి బాగుందన్నా నేను అసలే వీర వెంకట నరసింహాన్ని గర్జిస్తా గాండ్రిస్తా సర్లేండి జుట్టు పొడుగ్గా ఉన్నంత మాత్రాన జూలైపోతుందా పేరున్నంత మాత్రాన నరసింహం సింహం అయిపోతాడా చూడండి అందం అంటే అది మీరున్నారు ఎందుకు అలాగే కన్నావుగా ముగ్గురు కూతుళ్ళని నువ్వు లోపలికి తగలడు నేను వాళ్ళకి ఇల్లు చూపించి వస్తా నువ్వు దయచేయి నాయనా ఇప్పుడు మా తాతల కాలం నాటి ఇల్లు ఇది మెట్టు జాగ్రత్త చూసావుగా ఎండాకాలం వచ్చిందంటే చల్లగా ఉంటుంది శీతాకాలం వచ్చిందంటే వెచ్చగా ఉంటుంది ఏది కండిషన్ అనుకో ఎదురుకుండా సముద్రం ఏం గాలి ఏం గాలి అవును ఈ పిల్లాడు ఎవరు మా అబ్బాయి సార్ నీ పిల్లాడా ఏవయ్యా బయట బోర్డు చూడలేదా పెళ్లి అయిన వాళ్ళకి ఇవ్వనని చెప్పాను కదా అబ్బా అంత అన్యాయంగా మాట్లాడకండి ఆయన నెల జీతం ఎంత తెలుసా అండి 3000 పైన చిల్లర ఎంత వస్తుందో తెలుసా అండి 2000 పాదం మంచిదండి ఎక్కడ అడుగు పెడితే అక్కడ శుభకార్యం అంత దాకేందుకండి మొదటి రోజు ఆఫీసులో అడుగు పెట్టాడండి వాడికి ప్రమోషన్ వచ్చిందండి రెండో రోజు ఆఫీసులో అడుగు పెట్టాడండి అందరికీ లోన్ శాంక్షన్ అయిపోయాయి మూడో రోజు అడుగు పెట్టాడండి మా అడ్డర్కారు పెద్ద అమ్మాయి పెద్ద మనిషి అయిందండి మరి ఏమనుకున్నారు అందుకే ఆ బచ్చాలను ఉంది బాను బప్పాసు అయితే అద్దె 1000 రూపాయలు ఏంటి అమ్మా ఇక్కడుంది ఇంకెక్కడ ఉంటుంది అది కాదండి పాప అమ్మాయి తండ్రి పోయాడు తల్లి ఎవరితోనో లేచిపోయింది ముగ్గురు తమ్ముళ్లతో నానా ఇబ్బంది పడుతుంటే నేనే 100 రూపాయలు ఇచ్చాను నీకేమైనా సిగ్గు లజ్జ మంచి చెడ్డ ఉన్నాయా ఏంటి అమ్మాయిని అలా చెబుతున్నారు ఈ అమ్మాయి మీకు ముందే తెలుసా 16 ఏళ్ల నుంచి తెలుసు అది పుట్టి 16 ఏళ్ళు అయింది గనక నా కూతురయ్యా ఏమిటా ఇది చాలా అందంగా ఉంటే కాస్త అల్లరి చేశాను అవన్నీ చెయ్యి అఘోరించావులే క్షమించవయ్యా ఏదో పసిపిల్ల చిన్నతనం ఆ 100 అడ్వాన్స్ కింద ఉంచేసుకుంటున్నా ఎప్పుడు దిగుతున్నట్టు దిగిపోయినట్టే ఇల్లు నాకు నచ్చింది చాలా సంతోషం పోతే అసలు విషయం మర్చిపోయా నోనో మా ఆవిడ ఉందిగా చాలు బాత్రూమ్ ఒక్కటే ఉంది అది కింద ఉంది చెంబు పట్టుకుని రోడ్డు మీద పడకుండా ఒక్కటైనా ఉంది సంతోషపడి రండి చెప్తాను ఇంకేం ఆలోచించదు ఏమైందయ్యా క్షమించండి బాత్రూమ్ లో మీ అమ్మాయి ఉంది చూడకుండా తలుపు తెరిచి చూసేశాను అలాంటివి చూసి చూడనట్టు ఊరుకోవాలి అంత క్రితం మీ ఆవిడుంది పాపి పొరపాటు ఆవిడది కాదండి బాత్రూమ్ కి గొళ్ళెం లేదు అది చెప్పడానికే వచ్చాను ఆడపిల్ల స్నానం చేస్తుంటే కళ్ళు అప్పగించుకుని నోరెళ్ళ పెట్టుకుని చూస్తావా అలా చూడటానికి నువ్వు నా కన్న తల్లివా లేక కట్టుకున్న మొగుడివా క్షమించండి అందుకే ఎవళ్ళ బాత్రూమ్ వాళ్ళకు ఉండాలనేది సర్లేవయ్యా దెబ్బకి దెబ్బ తీస్తాను నువ్వు నన్ను చూసావుగా అలాగే నేను నిన్ను చూడకుండా వదులుతాననుకున్నావా మా బాత్రూమ్ కి ఎక్కడెక్కడ బొక్కలున్నాయో నాకు తెలియదంటున్నావా ఎలాగూ చూసేశాడుగా అతనికే ఇచ్చి పెళ్లి చేసేస్తే పోలా అమ్మయ్యా నా 3వ పిల్ల పెళ్లి కూడా సెటిల్ అయిపోయింది